నాగార్జున సాగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవేరెడ్డి గెలుపును కోరుతూ సోమవారం నాడు ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులు మేడి వెంకన్న గురంపూడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో జైవీరెడ్డికి అందరూ ఓటు వేయాలని ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెయ్యి గుర్తుపై ఓటు వేసి కుందూరు జైవీరెడ్డిని గెలిపించాలని నమూనా బ్యాలెట్కి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేయించారు. గురంపొడు మండల కేంద్రంలో 1500 మెజారిటీ సాధిస్తామని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జైవీరెడ్డి 50,000 మెజారిటీతో గెలవబోతున్నాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మోపూరి కిరణ్ పంతులు, ఆలయ చైర్మన్ జాలపెద్ద సతీయ, గురుస్వామి వెలుగు యాదయ్య తదితరులు పాల్గొన్నారు. శుభ్రామదక్షుభే చక్షుభే సర్వలోకాన వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రిభృంగాగ్రమంగళాభరణాగ్రజే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. భారీ మెజారిటీతో గెలవాలని శ్రీదేవి భూదేవి సమక్షంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు, ఆ కలియుగ వైకుంఠపూర్తి కరుణ కటాక్షాలు, కుందూరు జయవీరు గారు కాంగ్రెస్ గుర్తు అస్సం గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రధాని గారికి అసెంబ్లీ స్థానానికి పోవాలని కోరుకుంటూ భారీ మెజారిటీ మెజారిటీలో నాగార్జున సాగర్ నియోజకవర్గం సభ్యులందరూ కుందూరు జయవీర్ రెడ్డి గారికి అస్సం గుర్తు మీద ఓటు వేసి ఆయన్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, 50,000 మెజారిటీతో గెలిపించాలని ఆ యొక్క కలియుగ వైకుంఠమూర్తి అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి అమ్మవారిని వేడుకుంటూ గుండంపూడు గ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ జాలపతి సత్య మాట్లాడుతూ అలాగే మన రెండు యాదయ్య గారు అయ్యప్ప స్వామి గురుస్వామి గారు మాట్లాడుతూ అలాగే మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నాయకుడు మేడి వెంకట గారు మాట్లాడుతూ మరియు అయ్యగారు వెంకటేశ్వర స్వామి అయ్యగారు కూడా కీనాచార్యులు మాట్లాడుతూ అత్యధిక భారీ మెజార్టీలో గెలిపించాలని గుర్రంపూడు మండల ప్రజలను నియోజక ప్రజలందరికీ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు కలిగి ఆ యొక్క అస్సం గుర్తు మీద ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఆయన్ని అసెంబ్లీకి పంపాలని, కుందూరు జయవీర్ గారిని అసెంబ్లీకి పంపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నామని ఆకాంక్షిస్తున్నాము. రోజు వెంకటేశ్వర స్వామి గుర్రంపూడి మండల హెడ్క్వార్టర్లో మా వెంకటేశ్వర స్వామి దేవాలయం గుడి దగ్గర కనీసం చేసేవారు కార్తీక పవన్ అయినందు వలన మా జయవీర్ రెడ్డి గారిని గుర్రంపూడి మండల హెడ్క్వార్టర్లో వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పూజ చేయడం జరిగింది. అదేవిధంగా ఈవీఎం బాక్సులు అన్ని పూజ జరిపించడం జరిగింది. భారీ మెజార్టీతో గెలిపించాలని 30వ తారీఖు నాడు రేపు జరగబోయే ఎలక్షన్లలో భారీ మెజార్టీగా గెలిపించాలని అదేవిధంగా పూజ చేయడం జరిగింది. ఈ గుర్రంపూడి మండల హెడ్క్వార్టర్లో కూడా మా గ్రామ పంచాయతీలో 1000 నుంచి 1500 లీడ్ ఇస్తారని మేము ప్రజానీకాన్ని కోరుతున్నాం. మీరు ఒక్కసారి ప్రజలారా ఆ గుర్తు చేసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 10 సంవత్సరాలు చూసిర్రు, 10 సంవత్సరాలు చూసిర్రు, ఒక్క పథకం కూడా అమలు కాలేదు కాబట్టి మీరు ఒక్క ఓటేసే ముందు ఆలోచించుకొని మీ భారీ మెజార్టీ గుర్రంపూడిలో 1000 నుంచి 1500 లీడ్ ఇవ్వాలని, అదేవిధంగా జానారెడ్డి గారు తనయుడు జయవీర్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తుండు, మన గుర్రంపూడికి వెళ్ళి కూడా 1000 నుంచి 1500 లీడ్ ఇచ్చినాం అనుకో, మనము మన నాయకులకు కానీ మనకు కానీ ఏదైనా పని పెట్టించుకోవాలంటే ఎమ్మటే పెట్టించుకోగలుగుతాం. అదేవిధంగా ప్రతి డిప్యూటీసీ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీడీసీ కానీ, మండల పార్టీ అధ్యక్షుడు కానీ, ఎస్సీల అధ్యక్షుడు కానీ, అందరు కానీ ఇక్కడే ఉన్నారు, మన ప్రాంతానికి సంబంధించే ఉన్నారు, అన్ని పనులు కూడా జరుగుతాయి. ఒక్కసారి మీరు ఓటేసే ముందు ఆలోచించుకోండి. వాళ్ళు ఏదో చెప్పడానికి వస్తారు, చెప్పిన మాటలు మీరు వినకరి. ఒకవేళ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకోండి, ఎందుకంటే ఆ డబ్బులు మనయే. 10 సంవత్సరాలకు వెళ్ళి అనేక పథకాలు పెట్టి ఇవ్వకుండా వాళ్ళు మోసం చేసి ఆ డబ్బులని తీసుకున్నారు, ఆ అయ్యే డబ్బులు మనకు పంచుతున్నారు. డబ్బులు ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ గుర్తుకేయండి. కాంగ్రెస్ గుర్తుకేసి 1000 నుంచి 1500
లీడ్ మన గుర్రంపూడి మండల హెడ్ క్వార్టర్లో ఇవ్వాలని, అదే విధంగా మన నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీకి మన గుర్రంపూడి అనేది ఒక నిలిచిపోయేలాగా మీరు ఏం చేయాలంటే ఒక 1000 నుంచి 1500 లీడ్ ఇచ్చారనుకో, ఇక్కడ మన లీడర్లకు ఎవరు కానీ ఏ పని కావాలన్నా కానీ ఎమ్మటే అక్కడికి పోయి పెట్టించుకొని వస్తారు. ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి, దయచేసి మొక్కుతున్నా, మీకు దండం పెట్టి మొక్కుతున్నా, ఇది ఒక్కసారి ఆలోచించండి, మార్పు కోరుకుందాం. 6 గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా మీరు ఒక్కసారి ఆలోచించి 10 సంవత్సరాలు చూసిరి పాలనని, ఈ ఒక్క 5 సంవత్సరాలు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని పథకాలు పెట్టి ఎన్ని విధంగా ఏ విధంగా మనల్ని ఆదుకున్నదో అంతకన్నా ఈ రోజు ఇంకా మంచిగా ఆదుకుంటుంది. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, భారీ మెజార్టీతో గెలిపియాలి జయవీరెడ్డి గారిని. 1000 నుంచి 1500 మన గుర్రం పూడిస్తుందని మొక్కుకుంటూ ఆ దేవునికి దగ్గర పూజ చేసుకొని తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.